యువత వాళ్ళందరూ కూడా వచ్చి బీఆర్ఎస్ పార్టీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ అశోక్ నగర్కి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి అనేక హామీలు ఇచ్చి ఇవాళ ముఖం చాటేస్తున్నారని ఆ నిరుద్యోగ యువత తీవ్రమైనటువంటి ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. మొన్న ప్రజాదర్బార్కు వెళ్ళి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి కాళ్ళ మీద పడ్డా కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు, ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అని చెప్పి నిరుద్యోగ యువత ఇవాళ తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం తీరు ఎట్లా ఉందంటే ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప వ్యవహారంలాగా ఈరోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార తీరు శైలి ఉన్నది. ఇలా ప్రజాదర్బార్కు వెళ్ళి కాళ్ళ మీద పడ్డా కనికరం లేని ఈ ప్రభుత్వానికి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా, బేసిజాలకు పోకండి, నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట నిలుపుకోండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో పాస్ అయినటువంటి విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్కు అవకాశం ఇవ్వాలని, తద్వారా ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుంది, 1:100 చొప్పున మరి మెయిన్స్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలోని గ్రూప్ 1 పరీక్ష రాసిన విద్యార్థిని విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉంది. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకో మాట ఉంటుందా? ఎందుకు మీరు మాట తప్పుతూ ఉన్నారు? ఆ యువత వచ్చి మీ కాళ్ళ వేళ్ళబడ్డా కూడా కనికరం లేదా మీకు? కనీసం స్పందించరా అని నేను అడుగుతా ఉన్నా. యువతను రెచ్చగొట్టారు, మేము అధికారంలోకి రాగానే 1:100 అవకాశం ఇస్తామని చెప్పారు. ఈరోజు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు మాట తప్పుతున్నారు? నిరుద్యోగ యువతీ యువకులకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి గ్రూప్ 2 ఉద్యోగాలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువగా నోటిఫై చేసింది, గ్రూప్ 3 ఉద్యోగాలు చాలా తక్కువగా నోటిఫై చేశారు, రాష్ట్రంలో చాలా ఖాళీలు ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తే గ్రూప్ 2లో మరో 2,000 ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్ష పెడతామన్నారు, గ్రూప్ 3లో మరో 3,000 ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్షలు పెడతామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు పిల్లలు వెళ్ళి అడిగితే ఏమంటున్నారంటే ఇప్పుడేం అవకాశం లేదు, అన్ని పోస్టులు ఖాళీ లేవు అని మొహం చాటేస్తున్నారు సార్. ఇలా ప్రధాన ప్రతిపక్షంగా మీరైనా ఈ ప్రభుత్వం మెడలు వంచండి, శాసనసభలో ప్రశ్నించండి అని చెప్పి ఆ నిరుద్యోగ యువత ఈరోజు మాకు వచ్చి రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. నేను అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ రోజు మీరు ఇచ్చిన హామీకి అనుగుణంగా గ్రూప్ 2కు మరో 2,000 ఉద్యోగాలు జోడించాలని, గ్రూప్ 3కి మరో 3,000 ఉద్యోగాలు జోడించి ఈ పరీక్ష నిర్వహించి నిరుద్యోగ యువతీ యువకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎగ్జామ్కు మధ్య కనీసం 2 నెలలు గ్యాప్ ఉండాలని గతంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈరోజు ఏమవుతుందంటే 17 జూలై నుంచి 31 జూలై వరకు డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నారు, 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష, అంటే ఎగ్జామ్కు మధ్య కేవలం 7 రోజుల సమయం మాత్రమే ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ పిల్లలు ఎట్లా చదువుకుంటారు, కనీసం 2 నెలలు గ్యాప్ ఉండాలని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిల్లలపై మాట్లాడితే అవకాశం లేదు అని చెప్పి ముఖం చాటేస్తున్నారు, మాట తప్పుతున్నారు అని చెప్పి పిల్లలు అంటూ ఉన్నారు. మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు, ఇద్దరూ సంతకం పెట్టారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా ఆనాటి శాసనసభాపక్ష నాయకుడు ఇద్దరూ సంతకాలు పెట్టి ప్రజల్ని నమ్మించారు, బాండ్ పేపర్లు రాసిచ్చారు, అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. ఇది చూడండి అడ్వర్టైజ్మెంట్లు. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన మీరు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలైనా జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదు అని నేను నిరుద్యోగ యువతి యువకుల పక్షాన్ని అడుగుతా ఉన్నా. మెగా డిఎస్సికి 25,000 ఉద్యోగాలతో నింపుతామని మాట ఇచ్చారు, ఏమైంది మీ మెగా డిఎస్సి? ఇవాళ ఎందుకు 11,000 ఉద్యోగాలకే పరిమితం చేశారు? ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ మీరు స్పందించకపోతే
తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకుల వాళ్ళ పక్షాన పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి కూడా శ్రీకారం చుడతాం, వాళ్ళకు న్యాయం జరిగేదాకా వాళ్ళకు వెన్నంటి ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.